సంతోషంగా సమ్మోహనంగా ఉంది. ఈ టైటిల్ ముందు ఇలాంటి టైటిల్ పెట్టడం చాలా ధైర్యం అనుకోకుండా పని, ఇంత సెన్సిటివ్ టైటిల్ టైటిలే అనుకున్నాం. సినిమా కూడా అంతే సెన్సిటివ్గా తీశాడు. నాకు ఒక మాట అనిపించింది, ఇది మూడే ముక్కల్లో, ప్రేక్షకులకి ఇది సమ్మోహనం, దర్శకుడికి దమ్మోహనం, శివలంక కృష్ణప్రసాద్కి సమ్మోహనం. ఎంతకన్నా కావాల్సిందేముంది? ఎందుకంటే దుష్టపాత్రని చాలా అండర్ప్లే, అంటే ప్రతి పాత్ర ఇందులో అంటే నేను చాలా ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయే తత్వం ఉన్న నాకు ఈ సినిమా గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎందుకంటే ప్రతి పాత్ర అంత అందంగా డిజైన్ చేశాడు. ఫస్ట్ టైం ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ప్రతి వాళ్ళు శ్రద్ధగా ఇష్టంగా చేసిన సినిమా సమ్మోహనం. ముఖ్యంగా హీరో చాలా నాకు అంత అంటే హీరో జనరల్గా హీరో హీరోయిన్ని ప్రేమిస్తాం కదా మొగాళ్ళం రఫ్గా జనరల్ పుంస్వాం మోహన రూపాయి అంటాం. ఈసారి హీరోని కూడా మొగాళ్ళు ప్రేమించే స్థాయికి నటించాడు. అందుకు ఏమైనా మీకు బ్యాలెన్స్ ప్రేమ అంటే పవిత్ర లోకేష్ అంత అంత చక్కగా ఆవిడ చేసింది. నరేష్ యాజ్ ఈ సెట్ ఇవాళ పేపర్లో చదివాను, సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా అతను చెలరేగిపోవడం అనేది చూసాం. నరేష్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ప్రతి పాత్ర ఇంత బాగా డిజైన్ చేసిన దర్శకుడికి, ముఖ్యంగా సంగీతం బ్యాక్డ్రాప్లో ఆ హమ్మింగ్ ఏదైతే వస్తుంటుందో అది గుండె పిండేసింది. అంత చక్కగా చేశాడు. ఇంకా కెమెరా గురించి చెప్పకలమే, ఎప్పటి నుంచో మమ్మల్ని నన్ను కూడా అందంగా చూపించాడు. అలాగా ఐ హ్యావ్ టు సే ఎవ్రీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇంత పాజిటివ్ అంటే ఈ ముఖ్యంగా మంచి సినిమా గతి మారుతోంది, రూట్ మారుతోంది. తెలుగు సినిమా మంచి మంచి సినిమాలు, కొత్త సినిమాలు, చిన్నవాళ్ళతో తీసే సినిమాలు పెద్ద సినిమాలుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. ఇది మంచి శుభ పరిణామం. ఐ థింక్ ఫ్యూచర్ మంచి దర్శకులకి మంచి సినిమాలకి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఒక మంచి సినిమాలో మంచి వేషం రావటం చాలా అదృష్టం, చాలా అరుదుగా జరుగుతుంది. చలనచిత్ర పరిశ్రమలో 33.5 సంవత్సరాలుగా ఉన్నాను నేను. బట్ ఒక స్క్రిప్ట్ని, బైండ్ని, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ బైండ్ ఇచ్చి రెండరైనా సరిగ్గా చదవండప్పుడు అని చెప్పిన ఏకైక మగుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. నిజానికి ఇందాక కూడా నేను ఛానల్లో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్పడం నా ధర్మం. గ్రహణం సినిమా తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, ఒరే ఆ కుర్రాడు ఫోన్ నెంబర్ పట్టుకో ఒకసారి కలవాలి నన్ను కల్పించు అని అన్నారు. సార్ వాళ్ళ నాన్నగారి నెంబర్ ఉంది నా దగ్గర, ఆయన నెంబర్ పట్టుకొని మెల్లగా ఆయన పట్టుకొని ఆయన తీసుకొచ్చి ఛాంబర్ వరకు అక్కడ ఆయన వెహికల్ వదిలేసి నా కారులో చిత్రపూర్ వరకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, సరే వచ్చేసాం. అది నాకు ఆయన మీద ఉన్నటువంటి ఒక చిన్న ఇది. ఆ తర్వాత నేను హీరో రాజశేఖర్ గారి దగ్గర ఒక 2-3 సంవత్సరాలు సరదాగా స్నేహంగా ఉన్నాను. అప్పుడు కూడా రాజశేఖర్ గారితో ఒక మంచి సినిమా చేయించాలి అని అన్నయ్యను పట్టుకొని మోహన్ కృష్ణ గారిని కథ చెప్పించాను. వాటర్ బ్యాక్ డ్రాప్లో ఒక అద్భుతమైన కథ ఇప్పటికే ఆయన దగ్గర ఉంది చెప్పాను. అంటే ఆయన శ్రేయస్సును కోరుతూ ఈయన మంచి దర్శకుడు అని నాకు చిన్న ఫీలింగ్, నాకు ఎప్పటికైనా ఫుడ్ పెడతాడు అని. సినిమాలు ఇవ్వడు, వేషం ఇవ్వడు, నాకు కోపం. ఒకసారి సీని గారితో నేను ఫోన్ చేస్తానన్నా కనీసం ఫోన్ కూడా తీయట్లేదు, అంత హామ్ నేను ఏం చేస్తానన్నా నేను ఫీల్ అయ్యాను. మరి మీరు చెప్పారో లేదో చెప్పుండ్రలే. అయితే కానీ షడ్ రుజులతోటి సంపూర్ణంగా సమ్మోహనమైనటువంటి పూర్తి అరిటాకు నిండా విస్తరిగా నాకు మంచి భోజనం పెట్టారు ఈ వేషం ఇచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్, శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఈ సందర్భంగా అలా మనాలి కానీ ఆ దర్శకుడు చేసినటువంటి ఆ కృషికే మీ ఆశీస్సులు వచ్చాయి. మమ్మల్ని కూడా భరణి గారు చెప్పినట్టు భరణి గారు ఎలాగా అందగాడే, బట్ మేము కూడా చాలా అందంగా ఉన్నాం సినిమాతో ఈక్వల్గా. అంటే సుధీర్తో మేము పోటీ పడలేం కానీ థ్యాంక్ యూ విందా, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మోహన్ ఓన్లీ. సో గివింగ్ ఎ బ్యూటిఫుల్ 3 హిట్స్ జెంటిల్మెన్ అండ్ అమితుమి, ఆ తర్వాత సమ్మోహనం. రియలీ అంటే
అంటే ఎన్నాళ్ళుగాను ఒక అంటే వర్క్లో కొద్ది డిఫరెన్స్ తీసుకురావాలని చాలా ట్రై చేశాను. బట్ ఫ్రమ్ లాస్ట్ 3 ఫిలిమ్స్ ఐఎమ్ బీన్ ట్రయింగ్ అన్నట్టు కొద్ది కొద్దిగా ఐ థింక్ కొద్ది ఎక్కువగా ఈ సినిమాలో చేయగలిగాము. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ గివింగ్ అ బ్యూటిఫుల్ అండ్ శ్రీదేవి మూవీస్ గారికి. హలో, యా, థ్యాంక్స్ ఫర్ ఆల్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. అంటే నాకు ఈరోజు జూన్ 20th కదా, నాకు కూడా స్పెషల్ డే అని అనుకున్నాను. యాక్చువల్లీ అప్పుడే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేసా, ఎందుకంటే నాకున్న రోల్ గంట స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇండస్ట్రీలో కృష్ణప్రసాద్ గారు చాలా ఆప్తులు, నేను అలగగలిగే ఏకైక ప్రొడ్యూసర్ ఆయనే. ఆయన కూడా నన్ను తిట్టగలిగే ప్రొడ్యూసర్ అనమాట. అలా అప్పుడప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తూ నేను అలుగుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. ఆయనకి హిట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మోహన్ కృష్ణ గారు, ఈ సినిమా యాక్చువల్లీ ఇది ఈ వేదిక మీద చెప్పచ్చు చెప్పకూడదు, నాకు సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా షికాగోలో జరిగిన విషయాల దగ్గర నుంచి ఇక్కడ వరకు అన్నీ నేనే చేసినట్టు, లేకపోతే మేమంతా ఒక గ్యాంగ్ లాగా, మేమంతా క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అసలు యాక్చువల్లీ వాట్ అన్ ఆర్టిస్ట్ గోస్ త్రూ అనేది ఈ సినిమాలో నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అదితి రావు ఆ పాత్ర చేసిన తీరు నాకు చాలా, ఒక సినిమాలో ఎవరు చూడని కార్నర్లో 2 కన్నీటి పొట్లు కూడా రాల్చాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరోస్ అంటే జెంటిల్మెన్ లాగా చేస్తూ కూడా హీరో రోల్ చేయొచ్చు అని ఐ థింక్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ ఒక అద్భుతమైన పాత్ర అండ్ వెరీ వెల్ కంటెంట్ పెర్ఫార్మెన్స్. సుధీర్ బాబుకి కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇట్స్ ఆన్ మై ప్లేలిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఇంకెక్కువ మాట్లాడను ఎందుకంటే చెప్పాను కదా చిన్న పాత్ర, తగ్గిస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలింలో ఇంత పెద్ద రోల్ చేశాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు ఇలా చేస్తానని. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నాను. ఇంతమందితో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నాను ఈ మూవీ చూసి, ఈ మూవీలో వాళ్ళతో వర్క్ చేసి. థ్యాంక్స్ అండి. నేను పెద్ద మాట్లాడేది ఏం లేదండి, ఇంకా సమ్మోనం చూడలేదు నేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బట్ ఐ హర్డ్ అమేజింగ్ రివ్యూస్ అబౌట్ ద ఫిల్మ్. ఇంకోటి చెప్పాలంటే పెళ్లి చూపులు చేసేది చాలా ఈజీ అండి, అప్పుడు ఎవరు సలహాలు ఇవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఒక సో దాని తర్వాత ఒక కొత్త కథని రాసి అనుకున్న విధానంగా తీయాలి అంటే అది ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే పక్కన నుంచి బ్యాటింగ్ ఎట్లా చేయాలని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. సో అది ఎంతో సహజంగా ఎన్నో ఏండ్ల నుంచి ఇంద్రగంటి గారు చేస్తున్నారు. అండ్ సార్, యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ సా దట్ ఆనెస్టీ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. అండ్ వివేక్ సాగర్ జనరల్గా ఆయనకి స్టోరీ నచ్చలే అంటే నాకు టైం లేదు భయ్ అని చెప్పేసి వెళ్ళిపోమంటారు చాలామందిని. చాలామంది నన్ను కంప్లైంట్ చేసి మీ మ్యూజిక్ డైరెక్టర్ మస్తు యాటిట్యూడ్ ఉంది భయ్ అది ఇదని. సో ఆయన ఇమీడియట్గా సమ్మోహనం వినగానే, తరుణ్ నువ్వు వినాలే మస్తు ఉంది భయ్ స్టోరీ అసలు అది ఇదని, హీస్ బిన్ ఎక్సైటెడ్ ఎవర్ సిన్స్. ఇప్పుడు కూడా హీఈస్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద మ్యూజిక్ రియలీ డిజర్వ్స్ అన్ అప్లాజ్ వివేక్. రియలీ హ్యాపీ టు నన్ను పొగిడితే నచ్చదు, స్వరసాగర్ అని పిలుస్తా, స్వరసాగర్ వివేక్ సాగర్ అని. సార్ శ్రీనివాస్ సార్, మన ఇద్దరం కలిసి స్పెషల్ అపియరెన్స్ చేస్తే పక్కా హిట్ అయ్యేటట్టు ఉన్నాయి సార్ సినిమాలు. నెక్స్ట్ టైం మనం ఏమైనా డిస్కస్ చేసి ప్రైజ్ ఏమైనా పెట్టేద్దాం సార్. బట్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు ద టీమ్. విద్యా ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ సార్, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ దీస్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సినిమా చూసి నేను ఐ విల్ పోస్ట్ మై రివ్యూ. యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు మాట్లాడక ఇవ్వరు, బట్ నా ఫ్యాన్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ ఫస్ట్ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు టు థింక్ ఆర్ గివ్ అ థాట్ when he thought about Anusuya character that I could play that, because in my whole film career this film will be one of my most favorite and a memorable film, because the characterization he has done for every character, and especially in his films what I've understood is the women characters play stronger role. And I've been lucky and blessed
to be part of the film, because all the women in the film, we are three of us, four of us in the film, all of us have a major part to do. Every character says something, and even Harshini's character, my character, Aditi of course, and Hariteja's character, every one of us are talking philosophy, we're talking everything, we've been fun and also talking so many things. And Indira Ganti himself is a film journal. You can talk to him for hours and he knows every bit of film, filmmaking, and how to keep people happy and make a film. And we did the film with so much of fun. Whatever we are doing here, we did the film like that. We were already successful when we were making the film. So I also want to thank all of you, each one of you, all the journalists and the media, who has written so well about this film, because you people, you play a major role to reach public. And if you write anything negative, then it becomes a big, you know, the film doesn't do well as we expect. But thank you very much for writing, and I also want you to write more good, because the film is already successful. And let everyone watch the film, because it is a film everyone can watch. And thank you everyone, the producer, the director, and all my co-actors. Telugulo, thank you very much. Dhanyavadalu. నా థియేటర్లో ఉన్నప్పుడు ఒక ఆడియన్స్ ఒక 40 ఏళ్ళైన వచ్చి ఇది మరో చరిత్ర అండి అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటండి అన్న, ఇది మా తరానికి మరో చరిత్ర అయితే ఈ తరానికి ఇదే మరో చరిత్ర అన్నాడు. అది ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నానండి. నేను ఎపిక్ ఫిల్మ్, ఎపిక్ హిట్ అంటుంటే నేను ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, సినిమా కథ విన్న దగ్గర నుంచి ఎపిక్ హిట్ అంటే ఎపిక్ కలెక్షన్స్ అనో లేకపోతే ఇంకోటి కాదు. ఎపిక్ అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉందండి. ఈ ఫిల్ము ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జనాల్ని, కలెక్షన్స్ ఈ రోజున కుమ్మేస్తుంది. యుఎస్ యూకే దగ్గర నుంచి అమలాపురం వరకు నేను చూశాను. సరే, అదొక భాగం తీసుకుంటే తెలుగులో అద్భుతమైన ఫిల్మ్స్, నియర్ ఫ్లాలెస్ ఫిల్మ్స్ చాలా చేసాం అందరం కూడా. వేర్ ప్రౌడ్ ఆఫ్ టిఎఫ్ఐ, ఐ బిలాంగ్ టు టిఎఫ్ఐ. చాలా అద్భుతం, ఫ్లాలెస్ ఫిలిం అని నేను చెప్పగలుగుతాను. నాకున్న అనుభవం ఫ్లాలెస్ ఫిలిం, ఒక్క ఫ్లా దీంట్లో పట్టుకోలేం ఏ డిపార్ట్మెంట్ లేదు. సో ఐ కాల్ ఇట్ అన్ ఎపిక్ ఫిల్మ్. మన ఎవరో జర్నలిస్ట్ అడిగితే చెప్పారు ఎపిక్ ఫిల్మ్ ఎందుకంటున్నారంటే ప్రతి క్యారెక్టర్, ప్రతి థీమ్ మ్యూజిక్, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్. ఆంధ్ర కొబ్బరి లవ్స్ ఈ ఫిల్మ్ నిజంగా, తెలుగు కొబ్బరి లవ్స్ సారీ, ఎందుకంటే జాగ్రత్త చెప్పారు రెండు రాష్ట్రాలు మనకి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. దెన్ ఒక సినిమా మెసేజ్ కోసం ఎప్పుడు తీలేం అది. చాలామంది ఎందుకండి మెసేజ్ ఎందుకు తీయాలి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది. కానీ ఇంత ఎంటర్టైన్మెంట్లో, ఇంత లవ్ స్టోరీలో, మొన్న ఎవరో మన రామ్ గోపాల్ వర్మ ఇదేంటండి రామ్ కామ్ అడిగితే ఆయన రామ్ అన్నాడు, రామ్ ఫ్యామ్ కామ్ అన్నాడు, రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అన్ని. దాంట్లో మళ్ళీ మెసేజ్ అనేది తెలుగు మీద ఈ రోజున ప్రభుత్వాలు కూడా అంత అక్కర తీసుకోవట్లేదు. త్రూఅవుట్ తెలుగుదనం కనిపిస్తుంది, తెలుగు వాడువి నువ్వు అని ప్రతి వాడికి గుర్తు చేస్తుంది సినిమా. అది పెద్ద మెసేజ్, తెలుగు గురించి ఎంత టచ్ అయిందంటే. రెండోది, నేను టిఎఫ్ఐలో పుట్టి పెరిగాను, వీఆర్ ప్రౌడ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది, పీపుల్ హర్షిస్తున్నారు, గుడ్ అండ్ బ్యాడ్ ఎక్కడైనా ఉంటుంది, అన్ని రంగాల్లో ఉంటుంది. సో చక్కగా ఒక ఫిల్మ్ పర్సనాలిటీ, ఒక ఫీల్ ఎలా ఉంటుంది మా హృదయం అనేది చెప్పేటువంటి ఫిల్మ్ ఇన్నిటికి. కాబట్టే ఇట్ ఈస్ అన్ ఎపిక్ హిట్ టుడే, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఎపిక్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇది చాలా రోజుల లోపల నేను తట్టుకోలేక ఇవాళ అన్ని చెప్పేస్తున్నాను. నా ఇంకొక 3-4 మినిట్స్ నాకు కావాలి, తప్పదు. వాట్ అ పర్ఫార్మెన్స్! ఈ సినిమా నేను నిజంగా ఆలోచించాను, సుధీర్కి ఫోన్ చేసినప్పుడు అదే చెప్పాను,
ఎవరు ఈ సినిమాలో నువ్వు కాకపోతే అంటే నాకు మహేష్ బాబు ఒకడే కనిపిస్తున్నాడు. సచ్ ఇంటెన్స్ ఇంటెన్స్ సీన్స్ ఎవరీ సీన్ కానీ క్లైమాక్స్ కానీ హౌ యుడ్ రెస్పాండ్ ఇంటర్వల్ కానీ అమేజింగ్. అండ్ నా పాత్రకు వస్తే నిజంగా గోదావరి ప్రవహిస్తూనే ఉంటుంది, పుణ్యనది పుష్కరాలు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. వరుస హిట్లు ఇస్తున్నా నేను, ఇవ్వట్లా హిట్లో భాగంగానే ఉంటున్నా. చలో తొల్లిపై మా ఇట్లా తీసుకుంటూ పోతే మేము చేసినటువంటి మహానటి సావిత్రి, రంగస్థలం, డిఫరెంట్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు వన్ సైడ్ వెట్ అండ్ వన్ సైడ్ ది యంగ్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. బట్ నా జీవితంలో చిత్రం బలాయత్రం కలిపి చెప్తున్నా, ఇటువంటి రెస్పాన్స్ ఆ క్యారెక్టర్ నేను రాలేదు. మరొకసారి ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డిడ్ మై బెస్ట్, హీ మేడ్ మీ డూ ద బెస్ట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. చివరికి క్లైమాక్స్లో ఇలా ఆ ట్యాటూలు వేసుకున్న తర్వాత సీన్ అద్భుతంగా వచ్చింది. 2 రోజులు కౌగులించుకున్నాం, 3 రోజులు జల స్టార్ట్ అయింది, పోట్ల ట్యాటూస్ గోక్కుంటున్నారు. డాక్టర్ దగ్గర వెళ్ళి ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది నాకు, ఏంటండి ప్రాబ్లం అంటే ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసే సేమ్, ఏంటండి ఇదే మా సినిమా వాళ్ళు చెబుతామండి ఇది జలపడుతుంది తీయాలన్నారు. అలాంటి సీన్ నాకు ఇవ్వడం, దాన్ని మోటివేట్ చేయడం, వర్క్షాప్ చేయడం, మై గాడ్. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సార్, నేను ఆల్రెడీ సక్సెస్ మీట్లోను సినిమా ద్వారా నేనేం పొందాను అని దానిలో కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది ఒక ఫిలిం ఫ్యామిలీ, ఒక సూపర్ స్టార్స్ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కామన్ మ్యాన్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు రా, వాళ్ళు వేరు మనం వేరు అని. మొదటగా నన్ను ఈ సినిమాని వాళ్ళకి దగ్గర చేసింది వాళ్ళల్లో, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక వాళ్ళ కొడుకులో మనవడ్లాగా అలా ఉన్నాయి, అలా చేసింది అనమాట ఈ సినిమా. దాంతోపాటు ఇంకోటి కూడా చేసిందండి, సారీ చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి. సో ఒట్టి అన్నయ్య తమ్ముడే కాదు. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి పీకేసీ తర్వాత, పీకేసీ అంటే ప్రేమ కథ చిత్రం అండి, సారీ ఇంద్రగంటి గారు నచ్చదు అలా షార్ట్ ఫామ్లు, అందుకని సమ్మోహన్ అని పెట్టారు. సో ప్రేమ కథ చిత్రం తర్వాత చాలామంది ఎప్పుడు కలిసినా సరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి హిట్ అండి, మీరు చాలా బాగా చేశారు, ప్రేమ కథ చిత్రం గురించే మాట్లాడతారు. దాని తర్వాత చాలా సినిమాలు చేశాను, ఐ కూడా హిట్ అయినాయి, ఐ రివ్యూలు ఇంకా ప్రేమ కథ చిత్రం కన్నా బెటర్గా వచ్చినాయి కొన్ని సినిమాలకి. కాబట్టి అందరూ ప్రేమ కథ చిత్రం అని చెప్తూ ఉన్నారు. సో స్వీట్ కూడా ఎక్కువ తింటే కనుక చేదనిపిస్తుంది కదండి, మన పెద్దగా నచ్చదు. సో అట్లాగే ఎప్పుడురా బాబు, అరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి సినిమాలు చేశానరా. సో ఈ సమ్మోహనం సినిమా అది తుడిచేసి సమ్మోహనం సుధీర్ అని వచ్చింది ప్రేమ కథ చిత్రం సుధీర్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ వన్స్ అగైన్ సార్. అండ్ ఇంకొకటి, మహేష్ని ఈ సినిమా ద్వారా బాగా దగ్గరయ్యానండి. దగ్గరంటే బాగా ఎప్పుడు దగ్గరే, కానీ ఒక యాక్టర్గా దగ్గరయ్యాను, ఒక కో స్టార్గా, కో యాక్టర్గా ఇంకా దగ్గరయ్యాను. సో దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ సార్. ఇప్పుడు మహేష్ నా గురించి మాట్లాడేటప్పుడు ఒక వెలుగు కనిపిస్తూ అంటారు చూసారా, హీ లైక్స్ టు టాక్ అబౌట్ మీ అండ్ లైక్స్ టు టాక్ అబౌట్ మై వర్క్ టు అదర్ పీపుల్. ఒక బావగా కాదు ఒక యాక్టర్గా ఇష్టపడుతున్నాడు. సో దట్స్ వన్ బిగ్ థింగ్ ఐ హవ్ అచీవ్డ్. అండ్ ఇలా చెప్పుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, అండ్ బట్ దిస్ ఇస్ ఫ్యూ థింగ్స్. అండ్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఈ సక్సెస్కి జర్నీ, ఈ సినిమా జర్నీలో సినిమా చేయడమే కాకుండా సినిమా ప్రమోట్ చేసిన స్టార్టింగ్ చిరంజీవి గారు కానీ, మహేష్ గారు కానీ, మహేష్ కానీ లేకపోతే కృష్ణ గారు కానీ, అలాగే చాలామంది. అండ్ అవన్నీ మీరు చూసుంటారు ఇంటర్వ్యూస్, కొందరు చూడని వాళ్ళు ఉన్నారు బిహైండ్ ద స్క్రీన్స్ వర్క్ చేసిన వాళ్ళు. ఒకటి నా ఫ్రెండ్ శశి దేవిరెడ్డి, 70mm ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్, యుఎస్లో ప్రమోషన్స్ చాలా బాగా చేశాడు, తన సొంత సినిమాలా చేశాడు. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ 500K ఆల్రెడీ చేసింది, 500,000 చేసింది. సో ప్రొజెక్షన్స్ చూస్తుంటే ఇంకా 1 మిలియన్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో దట్స్ ఎ హ్యూజ్ థింగ్. And that credit should entirely go to Shashi. Thank you, Shashi, for that. And so andar gurinchi cheppanu lepade ippudu okokkal gurinchi nenu explain cheyalenu, but I love all you people nithanga. I don't know how to express that, but without you people this film is not possible, the atmosphere you've created.
అండ్ ఇంద్రగంటి గారి గురించి నేను చెప్తూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఒకటి చేసేసాను, ఇది ఈవెంట్లో హాక్ చేసుకున్నాను, ఒక దానిలో ఆయన కాలు దండం కూడా పెట్టాను. సో సో ఇప్పుడు ఇంకేం చేయాలి అని చెప్పి ఎలా థ్యాంక్ చెప్పాలి అర్థం కావట్లేదు సార్. బట్ కానీ ఒక్కటి చేయగలను సార్, ఏంటంటే అంటే మీరు డైలాగ్లో చెప్పారు ఇది పిట్స్బర్గ్లో పురుగు దండాలు పెట్టాలని చెప్పి, నేను ఆల్రెడీ పెట్టేశాను మీకు దండం కూడా. అది కాకుండా ఎలా మీకు థ్యాంక్ యూ చేయాలంటే, నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఆయన ఇంట్లో ఆయన భార్యను కూడా ఎంత ఇష్టపడతారో నాకు తెలియదు, కానీ ఆయన భాషను మాత్రం బాగా ఇష్టపడతారండి. సో ఇన్ రిటర్న్ ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ సమ్మోహనం, భార్యను కూడా ఇష్టపడతారు, సారీ సార్, ఐ మీన్ దాట్ వే, బట్ యా భార్యతో పాటు అంత ఇష్టపడేది భాష నేను చెప్పిన చెప్పగలను. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ సమ్మోహనం, నేను ఒకటి స్ట్రాంగ్గా కమిట్మెంట్ తీసుకున్నాను, ఇట్స్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, నేను ఏ సినిమా చేసినా మీకు భాష మీద ప్రేమ ఉంది కాబట్టి ఒక తెలుగు లెక్చరర్ కానీ ఎవరైనా తీసుకొని వచ్చి ఫస్ట్ నేను చూపిస్తాను, లాస్ట్లో డబ్బింగ్ చెప్పిన తర్వాత అన్నీ కరెక్ట్గా పలుకుతున్నానా లేదా అని కరెక్షన్స్ చేసి సినిమా రిలీజ్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్లీ సార్, సార్ గిరంటి చండలంగా నాన్న, నిజంగా చెప్తున్నాను, దే ఓ టైమ్స్ ఇన్ ద షూటింగ్ అప్పుడు మీరు నా నిజం నాన్నలా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫీలింగ్. అండ్ అందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశాను చేశాను అని చెప్పి అంటున్నారు కండి, అది మీరు నోటీస్ చేశారంటే టైం బిట్వీన్ మధ్య మధ్యలో గ్యాప్లో గ్యాప్లో మిమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మీరు యాక్సెప్ట్ చేసేసరికి నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా అమ్మగారు, మా సిస్టర్ హర్షిని, ఎవరు కనిపించలేదు హర్షిని, అండ్ ఎవ్రీవన్, రామ్జోగ శాస్త్రి గారు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్, లవ్లీ డూడ్, లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్య, సో గుడ్. అండ్ ఒకరిని గురించి చెప్పాలండి, ఒకసారి కృష్ణమ్మ సార్ ఒకసారి రండి సార్. ఆయన వీళ్ళు చూస్తున్నారు కదండి, ఇప్పుడు పోయిన బూట్లు వేస్తున్నారు, అక్కడైతే చెప్పలే, ఏంటంటే కుళు మనాలిలో ఇలాగ వచ్చారండి ఆయన, ఇలాగే వచ్చారు కుళు మనాలి, మంచు పడుతుంది, ఇదే చొక్కా ఇదే, కాకపోతే అట్ ద సేమ్ టైం ఏం చెక్ చేస్తున్నారు తెలుసా, అక్కడ ఉండడానికి వాళ్ళకి అందరూ హ్యాప్ కంఫర్టబుల్గా ఉంటారా, ఇక్కడ ఉండడానికి కంఫర్టబుల్గా ఉంటారా, సో ఇట్లా చూసినారండి, బేసిక్ ఏంటంటే ఒక మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బ్యానర్లో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇంకా ఫైనల్గా సారీ, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు పైరసీలో టికెట్ డబ్బులు సేవ్ చేయాలని చెప్పి పైరసీలో సినిమా చూస్తే ఆ టికెట్ డబ్బులతో మీరు ఏమైనా కొనుక్కొని తింటే కనుక మీకు అరగదండి, సో దయచేసి థియేటర్లోనే చూడండి, అండ్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్.